రాష్ట్ర డిగ్రీ కాలేజీల పరిస్థితి ఏంది? ఎన్ని కాలేజీలలో జీరో అడ్మిషన్లు నమోదవుతున్నాయి? వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? యూనివర్సిటీలలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఉన్నత విద్యా మండలి ఎటువంటి చర్యలు చేపడుతుంది? ప్రస్తుతం ఈ విషయాలన్నీ మనతోని మాట్లాడేందుకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సార్ ఉన్నారు. సార్ నమస్తే. గత రెండేళ్లుగా కరోనాతోని విద్యారంగం చాలా నష్టపోయింది, ఇప్పుడిప్పుడే తిరిగి గాడిన పడుతున్నది. సో ఉన్నత విద్యా మండలికి సంబంధించి ఉన్నత విద్యలో ఎటువంటి మార్పులు చేయబోతున్నారు ఈ వచ్చే అకాడమిక్ ఇయర్లో? విద్యార్థుల యొక్క అకాడమిక్ క్యారియర్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించి అకాడమిక్ ఇయర్ను ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నత విద్యలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల ద్వారా లేదా బ్లెండెడ్ మోడ్లో కొన్ని ఫిజికల్గా కొన్ని ఆన్లైన్ ద్వారా మొత్తంగా వారు అకాడమిక్ లాస్ కాకుండా ఒక మంచి ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిల యొక్క ఎన్రోల్మెంట్ హైయర్ ఎడ్యుకేషన్లో డిగ్రీ లెవెల్లో అయితే ఒక 50%, యూనివర్సిటీ స్థాయిలో అయితే 66%, కొన్ని ఫ్యాకల్టీలలో సైన్స్ ఫ్యాకల్టీలో పీజీ స్థాయిలో రాష్ట్రంలో 330 పీజీ కోర్సులు నిర్వహిస్తే అందులో సైన్స్ కోర్సెస్లో 76% అమ్మాయిలు, 24% మాత్రమే అబ్బాయిలు. కొన్ని కోర్సులలో 80% మంది అమ్మాయిలు. జీరో అడ్మిషన్ కళాశాలలు ఉన్నాయి, వాటి పట్ల కూడా మేము మొన్ననే May 16 రోజు 6 విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో వీటి పట్ల ఏ విశ్వవిద్యాలయంలో ఎన్ని జీరో అడ్మిషన్ కళాశాలలు ఉన్నాయి, ఏ విశ్వవిద్యాలయంలో ఎన్ని అఫిలేటెడ్ కళాశాలలు ఉన్నాయి, ఆ అఫిలేషన్ కళాశాలల్లో ఎన్ని కోర్సులు జీరో అడ్మిషన్స్తో గత 3 సంవత్సరాలుగా ఉన్నాయి, ఎన్ని కోర్సులలో 15 మంది కంటే తక్కువ మంది విద్యార్థులు అడ్మిషన్ పొందినటువంటి కోర్సులు ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిశీలించి ఆయా విశ్వవిద్యాలయాలు వారి యొక్క అకాడమిక్ ఆడిట్ ద్వారా అవసరమైతే వాటిని కన్వర్షన్ చేసుకోవాలని లేదా క్లోజ్ చేసుకోవాలని లేదా అవేర్నెస్లో పెట్టుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. యూనివర్సిటీలు అక్కడ వెళ్ళేసరికి బోధనకు సంబంధించిన విషయానికి వస్తే, సౌకర్యాల విషయానికి వస్తే చాలామంది ఇబ్బందులు పడుతున్నామని చెప్పి రోడ్ల మీదకి వచ్చి పిల్లలు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఫ్యాకల్టీ కొరత ఉంది. సో ఉన్నత విద్యామండలి తరఫున ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక మీరు సమర్పించారు? ఇంతమందిని మీరు అడ్మిషన్ చేసిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేక విద్యార్థులు బాగా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. నిజమే, విద్యార్థులకు టీచరు లేనటువంటి ఏ విశ్వవిద్యాలయం లేదు. తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయ పోస్టుల నిర్వహణకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు 2016 మే 1061 పొజిషన్స్ను శాంక్షన్ చేస్తూ అనుమతిస్తూ జీవో ఇష్యూ చేయడం జరిగింది. అనేక కారణాల రీత్యా యూజీసీ రెగ్యులేషన్స్లో మార్పు రావటం, సుప్రీంకోర్టు కేసులు రావటం, అనేక కారణాల రీత్యా ఈ రిక్రూట్మెంట్ అనేటువంటిది జరగలేదు. మనము రెగ్యులర్ టీచర్స్ లేకపోవచ్చు, కానీ వాటికి బదులుగా ఒక గౌరవప్రదమైనటువంటి సాలరీతో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది. అది కాకుండా ఇంకా ఈ మధ్యలో ఎవరైనా రిక్రూట్ అయితే వారికి సంబంధించి ఒక గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్యనే రెస్పెక్టివ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ కూడా వేకెన్సీస్ ఏమైనా ఉంటే ఇన్ అడిషన్ టు ది అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ లేదా గెస్ట్ ఫ్యాకల్టీ కాకుండా అడ్జంట్ ప్రొఫెసర్స్ని కూడా అపాయింట్ చేసుకోవచ్చు. సీనియర్ టీచర్స్ ఎవరైనా రిటైర్డ్ అయిన వాళ్ళు అందుబాటులో ఉంటే లేదా డిఫరెంట్ ఫీల్డ్లో ఉండి టీచింగ్ ఇంట్రెస్ట్ ఉండి టీచింగ్ ఫీల్డ్కు కాంట్రిబ్యూట్ చేయగలిగితే అట్లా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనము ఎక్కడ కూడా టీచింగ్ ఎఫెక్ట్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున విశ్వవిద్యాలయ అధికారులు, వైస్ ఛాన్సలర్లు అనేక రకాల ప్రయత్నాలతో
ఒక అకడమిక్ ఇయర్ను చాలా ఎఫెక్టివ్గా నిర్వహించేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. మేము కొత్త కోర్సులు కూడా పెట్టడం జరిగింది. తెలంగాణలో బిఏ ఎకనమిక్ ఆనర్స్ పెట్టినాం నిజాం కళాశాల లాంటి చోట, బిఏ ఆనర్స్ ఇన్ పాలిటిక్స్ పెట్టినాం పొలిటికల్ సైన్స్లో, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం. మనం తయారు చేసినటువంటి సిలబస్ కూడా భారతదేశంలో అన్ని విశ్వవిద్యాలయాలతో కంపేర్ చేసి ద బెస్ట్ సిలబస్ మనం పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చినాం. అంతేకాకుండా బెస్ట్ టీచింగ్ మెథడ్ మనం యాక్సెస్ చేసాం పిల్లలకి. ఎట్లా? సెస్ లాంటి చోట, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో చాలా సీరియస్గా పరిశోధన చేస్తున్నటువంటి టీచర్స్ ఇక్కడ డిప్యూట్ చేసి వాటికి సంబంధించినటువంటి విషయాల మీద పాఠ్యాంశాలు బోధిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీఎస్సీ కొరకు బీఎస్సీ డేటా సైన్స్ కోర్సు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బీఎస్సీ డేటా సైన్స్ కోర్సు కూడా ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ వీ హ్యావ్ ద బెస్ట్ సిలబస్ ఇన్ ద కంట్రీ డేటా సైన్స్లో. టీచింగ్లో టీచర్స్కి స్టూడెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి టీసీఎస్తో టీసీహెచ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కొలాబరేట్ అయి ఆనరేబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సమక్షంలో ఒక ఎంఓయు కూడా చేసి వాటిని మేము రెగ్యులర్గా మానిటర్ చేయబోతున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు 56 డిగ్రీ కాలేజీలలో ఇవి అన్ని ప్రైవేట్ అయినా దీంట్లో గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా కాలేజీలు ఉన్నాయా? ఒకవేళ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా కాలేజీలకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫీ రియంబర్స్మెంట్ కానీ అంటే కొంత రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా అనుకున్న సీట్లు కూడా మా కాలేజీలకు ఇవ్వడం లేదు, దీంతో మేము కాలేజీలు మూసివేసే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడదని చెప్పి వారంటున్నారు. దీనిపైన మీరేమంటారు? 128 డిగ్రీ కళాశాలల్లో 100 కళాశాలలు నాకు అక్రిడేషన్ తీసుకోగలిగినాయి. 100 కళాశాలలు, మిగిలినటువంటి ఇంకా కొన్ని కళాశాలల్లో ఒక 15 కళాశాలల్ని కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నవీన్ మిట్టల్ గారు ఇంకా 15 కళాశాలల్ని కూడా ప్రొవిజనల్ నాక్ అక్రిడేషన్ తెప్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ కళాశాలల్ని మనం మూసివేసుకునే బదులు ఇంకా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చాలా సక్సెస్ఫుల్గా మనం గవర్నమెంట్ డిగ్రీ కళాశాలల్ని అట్లాగే రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్ని ముందుకు తీసుకెళ్తాం. ఏ పొలిటీషియన్స్ కానీ ప్రభుత్వం కానీ ఈ కళాశాలలు మూసివేయాలి, ఈ పిల్లలకు అడ్మిషన్లు తీసుకో అని ఎవరు అనరు. మీరు అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి తెలంగాణ మోడల్ దేశానికి ప్రామాణికం, దేశానికి రోల్ మోడల్. ఎందుకంటే దోస్త్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, అది గవర్నమెంటా ప్రైవేటా అది రూరలా అర్బనా అనే తేడా లేకుండా ఎవరైనా విద్యార్థులు ఇష్టమైతే వారికి ఫోన్ ద్వారానే అడ్మిషన్ ప్రక్రియను పూర్తిగా చేసుకునేటువంటి అవకాశం మన దోస్తు ద్వారా నిర్వహించడం జరుగుతుంది. సార్, క్లస్టర్కు సంబంధించి మొన్ననే రీసెంట్గా ఒక ఒప్పందం కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా క్లస్టర్ అనుకున్నారు కానీ అంతగా ముందుకెళ్ళలే. ఈ సంవత్సరం మరి క్లస్టర్ విధానం అమలవుతుందా, ఏ రకంగా అమలు చేస్తున్నారు? కరోనా తర్వాత వచ్చినటువంటి అనేక రకాల సమస్యల రీత్యా ఆ కళాశాలలు ఇమ్మీడియట్గా వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోయినాయి. ఈ అకాడమిక్ ఇయర్లో ఒక గత సంవత్సరం చేసినటువంటి విధి విధానాల్ని ఇంకా ఎఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కావలసినటువంటి మార్పులు చేర్పులు చేసుకొని మ్యూచువల్గా 10 డిగ్రీ కళాశాలలు ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సమక్షంలో కమిషనర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యా మండలి సమిష్టిగా ఒక ఎంఓయు కూడా చేయడం జరిగింది. డెఫినెట్గా ఈ అకాడమిక్ ఇయర్లో మనకు క్లస్టర్ సిస్టమ్ అనేటువంటిది ఇది చేస్తాం. మేము ఈసారి క్లస్టర్ తోటే ఆగిపోలేదు. ఇలాంటి అనేక మార్పుల్ని మేము మొన్న మే 16 జరిగినటువంటి వైస్ ఛాన్సలర్ సమావేశంలో కూడా పీజీ ఎంట్రన్స్కి సంబంధించి కూడా ఒక ఫ్లెక్సిబుల్ మోడల్ని మేము పెట్టాం. అంతర్జాతీయ విద్యార్థులు, ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్గా ఎమర్జ్ అవుతున్నటువంటి క్రమంలో విద్యార్థులకు ఒక చక్కటి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వాటి కొరకు కూడా చాలా పాలసీస్ వెరీ ఫ్లెక్సిబుల్గా చేయడం జరిగింది. క్రమంలో డెఫినెట్గా ఈ సంవత్సరం ఇంకా అకాడమిక్ ఇయర్లో చాలా మంచి మార్పులు విద్యార్థులకు ఉపయోగపడేటివి, విద్యార్థులను కేంద్రంగా పెట్టుకొని వారి పురోభివృద్ధి,
వారి ఉద్యోగ అవకాశాలు వారిలో మంచి నైపుణ్యాలు పెంచేటువంటి కోణంలో ఈ విధ విధానాలన్నీ దోహదపడి మంచి అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుందని నేను విశ్వసిస్తాను. సార్, నాన్ టీచింగ్ టీచింగ్ పోస్టులకు సంబంధించి నాన్ టీచింగ్ మనపడి టీచింగ్ బోర్డు ద్వారా రిక్రూట్ చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. నాన్ టీచింగ్ సంబంధించి మన డేటా అంతా అసలు ఎట్లా ఏ రకంగా రిక్రూట్ చేయబోతున్నారు? ఇప్పుడు టీచింగ్ సంబంధించి బోర్డుకు సంబంధించి ఏమన్నా అంటే ఉన్నత విద్యామండలి నుంచి రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సేకరించిందా? ఏ రకంగా ఉంటుంది అంటే ఎన్ని రోజులకు భర్తీ కావచ్చు అనేది ఏదన్నా అవగాహన ఎట్లా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్తుంది అసలు దీని మీద? గౌరవ ముఖ్యమంత్రి గారికి విశ్వవిద్యాలయంలో రిక్రూట్మెంట్ త్వరితగతిన చేయాలని, అది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేయాలని, ఏ రకమైనటువంటి ఒత్తిడిలకు అవినీతికి మధ్యవర్తిత్వానికి అవకాశం లేకుండా ఈ రిక్రూట్మెంట్ జరగాలన్నటువంటిది వారికి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంది. ఈ క్రమంలో బహుశా దేశంలోనే ఇది ఒక మోడల్గా నాన్ టీచింగ్ పొజిషన్స్ అన్నిటినీ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇమ్మీడియట్గా రిక్రూట్ చేయాలని వారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వాళ్ళలో మిగిలినటువంటి వేకెన్సీస్ కానివ్వండి, లేదా రెగ్యులర్ కన్వెన్షనల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నిటినీ కూడా ప్రభుత్వం ఆయా విశ్వవిద్యాలయాల ద్వారా ఆ సమాచారాన్ని సేకరించడం జరిగింది. వాటన్నిటిని కూడా కన్సల్టేట్ చేసి ఉన్నత విద్యా మండలి కూడా ప్రభుత్వానికి సమర్పించటం అయింది. డెఫినెట్గా అతి త్వరలోనే టీఎస్పిఎస్సి ద్వారా నోటిఫికేషన్ వస్తుంది, అందులో విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఈ వేకెన్సీస్ కూడా ఉంటాయి. సార్, రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులకు సంబంధించి ఏఐసిటీ నిబంధనలు ఒకవైపు ఉన్నాయి, ఇంజనీరింగ్ ఫీజుల పెంపు భారీగా ఉంటుందని చెప్పి విద్యావేత్తలు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పిల్లలు కూడా రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అదేంది కాస్ట్లీ అయిపోతున్నది, ఇప్పటికే 140,000 వరకు కూడా ఇంజనీరింగ్ విద్య వెళ్ళిపోయింది రాష్ట్రంలో అంటున్నారు. సో ఫీజులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆల్రెడీ కమిటీ ఏమని చెప్తున్నది? అసలు ఇంజనీరింగ్ ఫీజులు ఎంతవరకు పెంచుకునే అవకాశం ఉందంటారు ఈ సంవత్సరం? ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫీజు రెగ్యులేషన్ కమిటీ ద్వారా ఫీజులు నిర్ధారించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వివిధ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించినటువంటి ఫీజు రెగ్యులేషన్ కమిటీ సమావేశమై వాటికి సంబంధించినటువంటి విషయాల మీద వారు వర్క్ చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ద్వారా ఫీజులు మినిమం ఇంత, మ్యాక్సిమం ఇంత పెంచాలనేటువంటిది మీరు కూడా పరిశీలించండి ప్రభుత్వానికి మన టీఎఫ్ఆర్సీకి రాయటం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఈ ప్రొఫెషనల్ కళాశాలలకు సంబంధించినటువంటి యజమాన్యాలతో చర్చించి ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ప్రకారం అప్పుడు ఫీజు నిర్ధారించటం జరిగింది. సార్, ఫైనల్గా అకాడమిక్ ఇయర్కు సంబంధించి వచ్చే అకాడమిక్ ఇయర్ ఎప్పుడు ప్రారంభం కాబోతున్నది? దోస్తు నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ఈ సంవత్సరం ఎగ్జామ్స్ ఎట్లా ఎప్పుడు ముగియనున్నాయి? వాటి రిజల్ట్స్ ఏ రకంగా ఇస్తారు? అకాడమిక్ ఇయర్కు సంబంధించి క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? ఆయా విశ్వవిద్యాలయాల్లో నిర్వహిస్తున్నటువంటి డిగ్రీలకు సంబంధించినటువంటి పరీక్షల్ని సకాలంలో పూర్తి చేసి విద్యార్థుల యొక్క పై చదువులకు రాష్ట్రంలో కానివ్వండి, నేషనల్ లెవెల్ యూనివర్సిటీస్ కానివ్వండి, సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, లేదా ఇంటర్నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, వాటికి తగ్గట్టుగా విద్యార్థులకు ఒక సపోర్టు మెకానిజం డెవలప్ చేసి సకాలంలో పరీక్షలు నిర్వహించాలన్నటువంటిది నిర్ణయం తీసుకోవటం జరిగింది. దోస్తుకు సంబంధించినటువంటి విషయంలో దోస్తుకు ఒక ఫిక్స్డ్ క్యాలెండర్ మెకానిజం ఏంటంటే ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన రోజే దోస్తు స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్ అన్నమాట. తర్వాత అది కంటిన్యూ కావటం జరుగుతుంది. కాబట్టి అకాడమిక్ ఇయర్ ఆ విధంగానే మేము స్టార్ట్ చేయటం జరుగుతుంది. అది మొత్తానికి ఉన్నత విద్యలో ఈ సంవత్సరము
కొన్ని మార్పులతోని ముందుకెళ్తున్నామని చెప్పి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చే అకాడమిక్ ఇయర్ను సక్రమంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి చెప్తున్నారు. జీరో అడ్మిషన్లకు సంబంధించి గవర్నమెంట్ కాలేజీలు ఏవి కూడా మూతపడడం లేదని, కేవలం కొన్ని ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి జీరో అడ్మిషన్లు నమోదవుతున్నాయని, వాటిని మూసివేయాలా లేకుంటే వాటికి ఆల్టర్నేట్గా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని మరొకసారి సమావేశం పెట్టి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి ప్రొఫెసర్ లింబాద్రి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.